హాలీవుడ్ నటులు సమ్మెకు దిగారు. 1980 తర్వాత తొలిసారి హాలీవుడ్ నటులు సమ్మె చేస్తున్నారు. షూటింగ్లు, ప్రమోషన్లు అన్ని నిలిపివేశారు. స్ట్రీమింగ్, ఏఐ పరిధి, మెరుగైన రెమ్యునరేషన్ డిమాండ్లపై హామీ ఇవ్వాలని వారు కోరుతున్నారు. వారి డిమాండ్లకు సినిమా నిర్మాణ సంస్థల నుంచి సరైన స్పందన లభించడం లేదు. భారీ ఖర్చు, విజువల్ ఎఫెక్ట్స్తో ప్రపంచ ప్రఖ్యాత సినిమాలు నిర్మించే హాలీవుడ్లో నటులు సమ్మెకు దిగడం సంచలనంగా మారింది. దాదాపు 160,000 మంది నటీనటులు సభ్యులుగా ఉన్న స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ నేతృత్వంలో సమ్మె జరుగుతోంది. ఓటీటీల యుగంలో పారితోషికం తగ్గిపోయిందని కొన్నాళ్లుగా యాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వారి ఆందోళనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడైంది. హాలీవుడ్లో ఏఐ ఉపయోగానికి నియంత్రణ ఉండాలని నటీనటులు కోరుతున్నారు. కానీ నిర్మాణ సంస్థల నుంచి వారికి దీనిపై హామీ లభించడం లేదు. ఓ పక్క రెమ్యునరేషన్ తగ్గిపోతుండడం, మరోపక్క ఏఐ ప్రభావంతో ఉపాధి అవకాశాలపై ప్రభావం పడనుండడం యాక్టర్లను ఆందోళనపరుస్తోంది. కొంతకాలంగా అక్కడి రచయితలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు నటులు కూడా వారితో జత కలిశారు. యాక్టర్ల సమ్మెతో హాలీవుడ్ స్తంభించిపోయింది. విడుదలకు సిద్ధంగా ఉన్న పెద్ద సినిమాలు వాయిదా పడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.